నమస్తే, నేను జ్యోతి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. యానాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఏప్రిల్ 14వ తేదీన జరిగే అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని స్థానిక మహాత్మాగాంధీ బాలుర ఉన్నత పాఠశాలలో క్రికెట్, క్యారమ్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. దీనిలో భాగంగా రెండో రోజు ఈ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. మరో 10 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలను సంక్షేమ సంఘం ప్రతినిధులు నల్ల సూర్యప్రకాష్, తిరుకోటి నాగేశ్వరరావులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంను ఆ గ్రామ ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను ఆదివారం శుభ్రపరిచారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి ఆలయంను ఆదివారం ఆ గ్రామ ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో యానాం ఫైర్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంను శ్రీరామ నవమి సందర్భంగా చలవ పందిళ్లు, విద్యుత్ అలంకరణతో ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. అదేవిధంగా కాగితములతో తయారు చేసిన పూల గుత్తుల పువ్వులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంను శ్రీరామ నవమి సందర్భంగా చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణతో ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. తోట భైరవస్వామి అలియాస్ పోలీస్ నేతృత్వంలో కాగితములతో తయారు చేసిన పూల గుత్తుల పువ్వులు చూపర్లను అలరించాయి. యానాం శివారు కనకాలపేట ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏఎన్ఎంలు ఎం అన్నపూర్ణ, వెంకటలక్ష్మి మరియు సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏఎన్ఎంలు ఎం అన్నపూర్ణ, వెంకటలక్ష్మి మరియు సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించారు. కనకాలపేట గ్రామంలో 357 మంది చిన్నారులు ఉండగా 326 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. తిరిగి ఈ నెల 30వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని, చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సిబ్బంది తెలిపింది. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ఎన్నికలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గుత్తుల శ్రీను స్వగృహం నందు వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీని ఆదివారం ఎన్నిక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. సుంకరపాలెం గ్రామ కమిటీ ఎన్నిక సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధిక శాతం కార్యకర్తలు గుత్తుల శ్రీనుకు పట్టం కట్టడంతో అధ్యక్షునిగా గుత్తుల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా మోర్త వెంకన్న, కార్యదర్శులుగా నందం శివ, గంగుల బాబ్జీ, చింతాకుల శ్రీను, కట్ట గణపతిరావు మరియు 10 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల వలె పోరాడి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుడిపూడి శివన్నారాయణ, మండల కన్వీనర్ మల్లాడి భైరవమూర్తి, కాశీ బాలముని కుమారి, టిల్లపూడి నాగేశ్వరరావు, కాల వెంకటరమణ, కుంచు సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొత్తగా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కొత్తగా గ్రామ కమిటీలు వేయటం జరిగింది. హైకమాండ్ ఆదేశం మేరకు, బాలకృష్ణ గారు ఆదేశం మేరకు కొత్త కమిటీలు వేయటం జరిగింది. ఇవాళ సుంకరపాలెం ఇంజనూరు గ్రామంలో మరి కొత్త కమిటీలు పెద్దల బాలకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు. ఆ విధమైన పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామ కమిటీ కన్వీనర్ చీకటి నాగేశ్వరరావు కాబట్టి ఆయన ఫోన్ చేసి చెప్పారు 2 రోజుల కింద. నేనైతే గ్రామ కమిటీ కన్వీనర్ కాబట్టి నువ్వే అందరికీ ఫోన్ చేయి, నేను ఒకరికి నువ్వు ఒకరికి చేయొద్దు, మనం పార్టీ అభివృద్ధి చెందాలి. అలాగే బాలకృష్ణ గారు మన కోఆర్డినేటర్ ఆయన చెప్పినట్టు మనం అందరం నడవాలి. అలాగే వైఎస్ జగన్ ఎవరైతే కోఆర్డినేటర్ని మనకి నియమించారో వాళ్ళు చెప్పినట్టు మనం నడవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు గౌరవంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం విజయవంతాయిలో ఇంకా బాగా లోపల కంటే తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ గ్రామ కమిటీలు ఉండడం వల్ల ఈ గ్రామ కమిటీలో ఉన్న 16 మంది కాకుండా మళ్ళీ ఈ 16 మంది ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మరి ఇంతకుముందు కూడా ఈ గ్రామ కమిటీలు అంటే కన్వీనర్లే ఉన్నారు తప్ప గ్రామ కమిటీ కన్వీనర్ కింద కమిటీలు లేవు. ఇంతవరకు కొన్ని చోట్ల ఉన్నా కూడా అవి నిర్వీర్యంగా ఉన్నాయి, పనిచేయడం లేదు. మరి ఈ కొత్త కమిటీలు, మరి కొత్తగా వేసిన ఈ కమిటీలన్నీ కూడా మరి మంచి మరి సైనికుల్లాగే 16 మంది ఇంకా గ్రామంలో ఏ గ్రామం అయితే కమిటీ ఉందో ఆ గ్రామంలో కమిటీలు ఈ 16 మంది మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మరి పార్టీని మరి మంచి విజయపదంలో ఎదురు తీసుకెళ్ళాలి. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం సీఎంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా సైనికుల్లాగా ఒక్కొక్కళ్ళు 10,000 మంది అంటే అలాగ మీరు పనిచేసే పరిస్థితుల్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమో చిన్న చిన్న పదవులు ఒకవేళ నాకు రాలేదు, నాకు ఇవ్వలేదని కూడా ఎవరైనా అనుకోవద్దు. అలాంటి వాళ్ళు అందరూ కూడా మరి ఏదన్నా నిరుత్సాహం ఉన్నా నాకు చెప్పండి, మీకు ఎందులో గందులో ఏదో వేస్తాం. అలాగే అందరికీ పదవులు రావు, అలాగే రాలేదని బాధపడద్దు, నాకు అందరూ సమానమే. పదవులు లేని వాళ్ళు మరి ఇదే వాళ్ళకి ఏదో నేను దూరమని కాదు, అందరూ సమానమే, నాకు ప్రతి ఒక్కళ్ళు సమానమే. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఆఖరి టైం ఇంకా ఆయనకి లాస్ట్ టైము ఇంకా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లోని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాలి. మరి చిన్న చిన్న వివాదాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి మనం ఖచ్చితంగా మనం పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను మరి 7 సంవత్సరాల మరి 18 రోజులు సర్వీస్ వదిలేసి వచ్చాను. మరి నాకు ఏదో కన్ఫర్మేషన్ లేకుండా, నాకు టికెట్ అనేది హామీ లేకుండా నేను ఉద్యోగంలో ముద్రపెట్టేసుకుని నేను రాలేదు. ఎవడో ఏదో చెప్తున్నారనే అపోహలన్నీ మీరు పట్టించుకోవద్దు. ఖచ్చితంగా మరి రేపు రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పితాని బాలకృష్ణ అని కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు. ఇందులో మాత్రం నా మీద బాధ్యతతో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్గా సుంకరపాలెం గ్రామ కన్వీనర్గా చేసినందుకు నా వంతు కష్టపడి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసి అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతం చేయడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాను. తాళ్లరేవు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చైర్మన్ చంటిరాజు, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణ్ రావులు ప్రారంభించారు. తాళ్లరేవు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చైర్మన్ చంటిరాజు, ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణ్ రావు, పి మల్లవరం గ్రామంలో దుల్లిపూడి బాబి, వీళ్ల వీర, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దున్నా సత్యనారాయణలు ప్రారంభించారు. మండలానికి చెందిన 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలను నాయకులు, వైద్యులు వేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీనివాసు, పొన్నాడ చంటి, వీర్రాఘవులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెరువు మండలం జార్జిపేట గ్రామంలో ఆవుకు అరుదైన వైద్యాన్ని పశువుల వైద్యులు అందించారు. గత 15 రోజులుగా పెద్దపాటి సత్యనారాయణకు చెందిన ఆవుకు ముమ్మిడివరం ఏడి కనిడి మూర్తి పేగు క్యాన్సర్కు అరుదైన చికిత్సను అందించారు. తాళ్లరేవు మండలంలో జార్జిపేట గ్రామంలో గత 15 రోజులుగా పెద్దపాటి సత్యనారాయణకు చెందిన ఆవు పేగు వ్యాధితో ఇబ్బంది పడుతుంది. రైతు తాళ్లరేవు పశువుల వైద్యులకు సమాచారం అందించగా ముమ్మిడివరం ఏడి కనిడి మూర్తికి విషయం తెలిపారు. పరిశీలించిన నాయన ఐపోలవరం చెయ్యార్లకు చెందిన వైద్యులు దవులూరి సుధా సూరం సుధాకర్ల సహకారంతో ఆవుకు పేగు వ్యాధి ఆపరేషన్ చేసి కుల్లిన పేగును తొలగించి ఆపరేషన్ చేశారు. సుమారు 3 గంటల మేర ఈ చికిత్సను నిర్వహించారు. పేగులో ఏదైనా అడ్డుపడి ఉంటుంది, ఏ టెంక లాంటిదో ఏదైనా అని చెప్పేసి భావించి మేము అయితే పశువులకైతే ఇక్కడ ఎక్స్రే అది ఫీల్డ్ కండిషన్లో చేయడం కుదరదు కాబట్టి మా అనుభవాన్ని అనుసరించి చూస్తే పేగులో ఏదో రకమైనటువంటి అడ్డు ఉందని మేము గ్రహించి ఆపరేషన్ చేసాం. అడ్డు తీసేద్దాం లేదంటే మెలి తీసేద్దామని, కానీ అనూహ్యంగా మేము అనుకున్నట్టు కాకుండా లోపల ఒక దరిదాపు 1 అడుగు పై దూరం ఒక పేగంతా వాచిపోయి మొత్తం క్యాన్సర్ ప్రబలిపోయింది. ప్రబలిపోయిన క్యాన్సర్ వల్ల ఆ దారంతా మూసుకుపోవడం వల్ల ఆహారం ముందుకి వెనక్కి జరగకుండా పశువు పాపం 15 రోజులు బాధపడుతుంది. అదే పశువుని నిన్న మందులతోటి ఈనేలా చేసి ఎనమోపొచ్చిన ఇంజెక్షన్ చేసేసి దోణ తీసేసి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ అనేటువంటిది కారణాలు అనేవి మనిషిలాగా మనం చెప్పలేము. అయితే మేము చేయగలిగినంత వరకు క్యాన్సర్ ఉన్నటువంటి పేగు భాగాన్ని పూర్తిగా తొలగించి మిగతా భాగాన్ని అతికించడం చేసాం. దేవుడి దయవల్ల ఇటువంటి మేము అనేకం చేయడం అవి తిరిగి బతకడం అన్నీ జరిగింది. కానీ ఇది పూర్తిగా నమ్మకం అనేటంటే మనుషులకైతే కీమోథెరపీ అని రేడియేషన్ ఇవన్నీ జరిగితే కనుక సమూలంగా దాన్ని క్యూర్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. పశువుల్లో మా అందులోని మనకి ఆపరేషన్ థియేటర్లో అది చేసేది కాదు, రైతు ముంగిట మేము చేయడం వల్ల ఆపరేషన్ వరకు మేము చేసి అన్నీ సరి చేసాం. క్యాన్సర్ అనేది మనం మీకు తెలుసు కదా, మందుల వల్లే కాకుండా రేడియేషన్ వల్లే కాకుండా వీటిలన్నింటితో కూడా ఒకసారి తగ్గకుండా మళ్ళీ ఇంకో చోట ఉద్భవించి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. దీని మీద మా ప్రయత్నం రైతు యొక్క రైతు చాలా ఇంట్రెస్ట్ ఆయనకి ఆ పశువుని ఏదో బతికించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నేను చెయ్యర్ డాక్టర్ గారు, ఐపోలవరం డాక్టర్ గారు, నేను ముమ్మిడివరం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సర్జరీ నేను స్పెషలిస్ట్ని కనుక అక్కడ నుంచి పిలిచి తీసుకొచ్చారు. నన్ను చేయడం జరిగింది. భగవంతుడి దయ వల్ల అది తగ్గి రేపు అద్దరి నుంచి ఆహారం తీసుకుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. స్కై విజన్ న్యూస్ లో చిన్న విరామం. I pledge to always wear a seat belt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using #IPledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Sky Vision News ki tirigi swagatham. We'll be right back.
తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక సన్మాన గ్రహీతలు బ్రహ్మశ్రీ బాదంపూడి వరప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో మరియు ఆలయ అభివృద్ది కమిటీ నేతృత్వంలో ముమ్మిడివరం మండలం గంటవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం ముమ్మిడివరం శ్రీ 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 కోనసీమ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం వద్ద నుంచి 108 కలశాలతో జలాన్ని భారీ ఊరేగింపుగా శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి తీసుకువచ్చి ఆలయ శిఖరానికి అష్టోత్తర శతకలశ మహాకుంభాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు హోమాలు నిర్వహించారు. ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొన్నందున సకల అభీష్ట సిద్ధి నెరవేరును, దరిద్రయ బాధలు తొలగను, అతివృష్టి అనావృష్టి బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు. అనంతరం జరిగిన ప్రసాద వితరణలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఇక వి స్కై విజన్ వార్త విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.